శ్రీ మహాగణాధిపతియే నమః శ్రీమాత్రే నమ ఆదాన్ ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు మీకు దైనందిన జీవితంలో ఎదురయ్యే అన్ని రకాలైన సమస్యలు తొలగింపజేసుకోవటానికి రావియాకు గంధంకి సంబంధించిన ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానం పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురవుతున్నా ఎలాంటి సమస్యలు వస్తున్నా వాటించి బయటపడటానికి గురువారం రోజు రావియాకు గంధానికి సంబంధించిన పరిహారం పాటించాలి గురువారం రోజు మీరు ఏం చేయాలంటే ఒక రావి చెట్టు ఆకు తెచ్చుకోండి దాన్ని శుభ్రంగా నీళ్ళతో కడిగి ఆరబెట్టండి రావి ఆకు మధ్యలో ఎక్కడ చినిగిపోయి ఉండకూడదు ఆకు చక్కగా కాడ బాగుండాలి అలాగే కొస బాగుండాలి ఆకు అనేది కొంచెం ఎలాంటి దోషాలు లేకుండా చక్కగా ఉండాలి అలాంటి రావి ఆకు కింద రాలిపడింది తెచ్చుకొని లేదా కోసుకొని ఇంటికి తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత ఏం చేయాలంటే ఆ రావి ఆకుని మీ పూజా మందిరంలో ఉంచి గంధం కొద్దిగా తీసుకొని ఆ గంధాన్ని నీళ్లతో తడిపి మీ చిటికన వేలుతో ఆ రావి ఆకు మీద ఈ తడి గంధంతో స్వస్తి గుర్తు వేయాలి స్వస్తి గుర్తులు రెండు రకాలు రకాలుంటాయి అపసవ్య అపసవ్యస్వస్తిక్ ఎప్పుడు సవ్యస్వస్తికే ఉపయోగించాలి ఆ రావి ఆకు పూజ గదిలో ఉంచిన తర్వాత తడి గంధంతో రావి ఆకు మీద సవ్య స్వస్తి గుర్తు వేయాలి వేసిన తర్వాత ఆ స్వస్తిక్కులో నాలుగు బాక్సుల్లాగా నాలుగు ప్లేసెస్ వస్తాయి నాలుగు చోట్ల గంధంతో నాలుగు చుక్కలు ఉంచాలి ఆ రావి ఆకు మీ పూజ గదిలోనే ఉంచాలి ఆ తర్వాత గురువారం ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించి శుక్రవారం రోజు మీరు స్నానం చేసి పూజగదిలో దీపం పెట్టి పూజ చేసుకున్నాక గురువారం మొత్తం కూడా మీ పూజ గదిలో ఉన్నటువంటి ఆ రావి ఆకు స్వస్తి గీసి నాలుగు చోట్ల నాలుగు చుక్కలు పెట్టినటువంటి ఆ రావి ఆకు తెచ్చుకొని శుక్రవారం తులసి కోటలో మట్టి తీసి ఆ మట్టిలో కప్పేసేయాలి లేదా మీ ఇంట్లో ఎక్కడైనా ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ గుంటలాంటివి తవ్వి అందులో పెట్టి మట్టి కప్పేసేయాలి అపార్ట్మెంట్లో ఉంటున్న వాళ్ళైతే ఇవన్నీ సాధ్యం కాదు కాబట్టి ఏదైనా కుండీ ఉంటే కుండీలో మట్టి తీసేసి ఆ ఆకు అందులో పెట్టి మట్టి కప్పేయాలి ఈ తాంత్రిక పరిహారంలో ఉన్న శక్తి ఏంటంటే రావి ఆకు విష్ణు స్వరూపం చిటికన వేలు బుధుడిని రిప్రజెంట్ చేస్తుంది బుధుడు వ్యాపార కారకుడు విద్యా కారకుడు అంటే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించాలంటే బుధుడికి అధిష్టాన దేవుడైన విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకోవాలి కాబట్టి చిటికన వేలుతో తడిగంధంతో ఆకు మీద స్వస్తి గుర్తు వేశామంటే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల నవగ్రహాల్లో బుధుడి అనుగ్రహం వల్ల విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించడానికి ఈ రావియాకు గంధానికి సంబంధించిన పరిహారం విశేషంగా సహకరిస్తుంది అలాగే గురువారం పూట ఖచ్చితంగా అందరూ పసుపు గంగా జలంలో కలిపి ఆ తడి పసుపు బొట్టులాగా పెట్టుకోవాలి అప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉండవు గంగా జలం లేకపోతే రోజు వాటర్ అది కూడా లేకపోతే నీళ్ళల్లో పసుపు కలిపి ఆ తడి పసుపు బొట్టులాగా పెట్టుకోండి అలాగే మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్కి తడి పసుపుతో గురువారం అడ్డంగా మూడు గీతలు గీయండి మీ ఇంట్లో అన్ని గదుల్లో కూడా ఈశాన్యం మూల గురువారం పూట తడి పసుపుతో అడ్డంగా మూడు గీతలు గీయండి బ్రహ్మాండంగా అదృష్టం కలిసి వస్తుంది ధనలాభం కలుగుతుంది ఇలా రావియాకు గంధానికి సంబంధించిన పరిహారం గురువారం పాటిస్తే బుధుడి అనుగ్రహంతో పాటు గురువు అనుగ్రహం కూడా కలుగుతుంది ఎందుకంటే రావి చెట్టు గురుగ్రహానికి సంబంధించింది కాబట్టి రావి ఆకు మీద గంధంతో స్వస్తి గీసే ఈ పరిహారం గురువారం పాటిస్తే గురుగ్రహాన్ని కూడా ప్రసన్నం చేసుకోవచ్చు గురువు బుధుడు ఇద్దరి అనుగ్రహం వల్ల సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక